గూడూరు పెసాదరు. ఇప్పుడు 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దేని కొట్టేద్దాం అనుకుంటున్నారు? 2019కి దేని కొట్టేస్తా బాబు, ఇప్పుడు సెంట్రల్లో మోడీ చేసిన దానికి చరిత్రలో ఇక మనం చెప్పుకోలేని పనిగా ఇప్పుడు ముద్ద అన్నం పెడతాను అని పిలిచావు. నాకు సరిపోయిన ఒకటి వచ్చింది, నీతోటి నాకు అవసరం లేదు, నీ దిక్కుండోడు చెప్పుకోమన్నా. 4 సంవత్సరాలు పాలన చేసి ఏదో ఒక అయ్యి నేను పెడతాను రమ్మనంటే మళ్ళీ పోతున్నావు, వట్టెట పోయావు, సచిన బతికిన నా కాలు కింద ఉండాలనే కదా అతను వాదన. అందుకని మాకు సాగు అయిన బతికైనా ఇట్లాంటి నాయకుడికి చరిత్రలో మేము చూడము. చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడికే మా మద్దతే అది. ఇవాళ ప్రజలకు త్యాగం చేసేవాడు కావాలి. 9 కోట్ల జనాభాలో 4 కోట్లు అడిగిపోయారు, 5 ఇటు వచ్చారు. ఆ 4 కోట్ల జనాభా ఈ 5 కోట్ల జనాభాని భూమి పాత్ర చేయాలనే పొడుదల. సెంటర్ కానీ పక్క రాష్ట్రం కానీ తెలుగోడు తెలుగు అనే ఒక అభిమానం లేదు. అదే కానీ మేము ఈ 5 కోట్ల జనాభా ఎందుకు పోవాలి, మేము చేసిన కర్మ ఏంటి అనే సిద్ధాంతం మీద మాకు సాగువైనా బతుకైనా టీడీపీఏ. ఓకే పెద్దయన, ఇప్పుడు తుళ్ళూరు అనేది మనకి రాజధానికి సెంటర్గా ఉంది కదా, సెంటర్ ఆఫ్ క్యాపిటల్ కదా, దీనిపై మన చంద్రబాబు గారు ఇక్కడ ఎలా అభివృద్ధి చేస్తున్నారు చూతారా? ఇప్పుడు ఆయన ఉన్నదాంతో అప్పు తెచ్చో అడుక్కోను ఎత్తాన కానీ అన్ని రకాలుగా నయమే చేస్తున్నాడు. నమ్మకం మీద మేము కూడా ఇచ్చాం, అందరు కూడా. ఇక్కడే కాదు మొత్తం 13 జిల్లాలో కూడా ఎవరు తగ్గ పని వాళ్ళకి అందరికీ చేస్తున్నాడు. మామూలుగా ఈ ప్యాకేజీలు కానీ పని మోకాలు కానీ దాంట్లో ఏమీ లేదు. ఏ జలములో ఆయనకు మేము రుణపడ్డాం, ఆ రుణం ఆయన తీర్చుకుంటున్నాడు. జలము జలములకి ఆయనకు ఉన్న చరిత్ర మన ఇండియాలో ఆయన తర్వాత వాళ్ళే అవుతారు. వాజ్పేయి గారిని చూసాం, మరి చరిత్రలో మేము ఎరగని భగవంతుడిని, భగవంతుడి కిందనే ఇవాళ మరి ఆయన కష్టపడుతున్నాడు. ఈ వయసులో ఆయన అంత కష్టపడాల్సిన పని కూడా లేదు, 68 సంవత్సరాల వయసు. కాకపోతే దాన్ని డెవలప్ చేశాను, దాటినే నేను కూడా చెట్టు కింద ఉండి కూడా డెవలప్ చేయాలనేది ఒక తాపాత్రం చేస్తాడు అనేది మా నమ్మకం. దాని మీద నమ్మి అందరం కూడా ఉండదు మొత్తం ఆయనకు అప్పచెప్పాం, చేస్తాడు. ఓకే, మీరు రాజధానికి భూములు ఇచ్చారు కదా, మీకు ఇచ్చిన వాటి ద్వారా మీకు లబ్ధి చేకూరిందా బాగా? వాళ్ళు నమ్మి మేము ఇచ్చాం, నమ్మి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. కొంచెం దాంట్లో రోడ్డు పోట్లు బొడ్డు పోట్లు వచ్చినాయి. ఆ భగవంతుడే అందరికి న్యాయం చేయలేడు కదా, ఈ పక్క చేను పడితే ఆ పక్క చేను పడదు, అది భగవంతుడే చేశాడు. నరుడు మాకు కూడా 100 మందిలో 3 దక్షిణ మొక్కుందో రోడ్డు పోటుదో వచ్చినాయి, తప్పదు. భగవంతుడే చేయలేదు, నరుడు ఏం చేస్తాడు? దానికి కూడా మేము ఇష్టపడ్డాం. ఇప్పుడు ప్రతిపక్షాలు చూసుకుంటే ఏమి ఇవ్వట్లేదు, ప్యాకేజీలు ఏమి ఇవ్వట్లేదు అంతా చంద్రబాబు గారు అబద్ధం చెబుతున్నారు అంటున్నారు. లేదు, ప్రతిపక్షాలు చెప్పేదంతా అబద్ధం, వాళ్ళకి అసలు తెలియదు. ఊరు దాడితే దోవ తెలియదు, ఎక్కడ పోయి వాళ్ళు ఏం చేస్తారు. మన ఊరు దాడితే ఏ ఊరు పోవడానికి దోవేదే ఉండని అడిగిపోవాలి. ఇవాళ మరి ఈ కేటగిరీలో ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు, ఏర్పాటు చేస్తాను. ఇంకోటి బాబు, మా మెసేజ్ ఉంది, 51 సెంటు పొలం ఉంది, మా మెసేజ్ పేర, 65 సంవత్సరాల వయసు. నా భార్య చేత కళ్ళు 2 పోయినాయి, కాళ్ళు 2 ప్యాటీకి అయిపోయినాయి, వాషింగ్ పోయి ఆపరేషన్ చేయించాం. నెలకు 1500 పింఛనీ వస్తుంది. నా భార్య ఆ చంద్రబాబు నాయుడు గారికి 1 లక్ష రాజధానికి ఇరాళం ఇవ్వటానికి రేపో మాపో ఏర్పాటు చేసి కళ్ళు లేవు, 1500 పింఛనీ ఇస్తుంది. గవర్నమెంట్ కూడా 100కి 100 నిల్లు అని ఇచ్చాడు, 1500 పింఛనీ ఇస్తున్నారు. అయినా కానీ 1 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడికి రాజధాని నిమిత్తం ఇయ్యాలి. తనకేం తెలుసు, కళ్ళు కూడా లేవు కదా, జనం చెబుతుంటే ఇనే కదా. ఆ నమ్మకం మీద 1 లక్ష రూపాయలు ఇరాళం ఇచ్చి ఒక రోజున కనపడదాం ఆయన తిరిగి దొరికినప్పుడని దానిలో ఉండడం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఇవన్నీ కాలం కాదండి. ఇప్పుడు పానుసుకుంటాపులు రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నాడు మనిషికి, కాసేపు జెండా పట్టుకున్న కత్తిరం వస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 4 వస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆ పాపం ఆ రోజున మూట కట్టుకున్నాడు, దాన్ని ఎట్ట ఖర్చు పెట్టినా తరగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన మీద, వాళ్ళ అన్నయ్య గారు చేశాడు, ఇక ఆయన అంతకాడికి ఇంకెక్కువ చేసి వెళ్తాడని మా నమ్మకం. అయితే మొత్తానికి 2019లో మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ చంద్రబాబు ఈ 5 కోట్ల జనాభాలో 1.5 కోట్ల బాబు, 5లో సగం ఓట్లు పిల్లలే లేవు, 2.5లో 1.60 కోటి 1.70 కోటి నిక్కచ్చిగా వస్తాయి, 100-110 సీట్లు. ఇక అనుమానం లేదు. ఆ రోజునే మిమ్మల్ని మోసం చేశాను, మళ్ళీ మీకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ అంటున్నాడు కనుక మళ్ళీ ఆయన మీదనే ఆశ పెట్టుకున్నాం. వచ్చాడంటే పట్టు సంతకం వాదాకే ఇస్తాడు, ఎక్కడ బాగొట్టుకున్నారో వాళ్ళు అక్కడే దూలాడుకోవడం కూడా ధర్మం, మేము కూడా సహకరించడం 2 ధర్మం. అది సరే, వచ్చినప్పుడు మరి ఎట్టగా మనం ఏదో ఒక రూపాయన ఒక గుట్టు ఉండాలంటే ఏదో ఒకటి వేసుకోవాలి, వేసుకోవాలంటే మరి వర్క్ చేయాలి, చేసే స్వామి చంద్రబాబు కాబట్టి మేము అతనిని అభిమానిస్తున్నాం. అది లోకేష్ గారిపై మీ అభిప్రాయం? పర్వాలేదు, అతను కూడా పర్వాలేదు.
ఇంతవరకు ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు కానీ జనసేన నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సార్ రాజధానిలో పర్యటించారు ఇక్కడ మీ ఏరియాలో ఎక్కడైనా? లేదు స్వామి, ఇక్కడ రాలా, ఇక్కడ రాలేదు, చేయలేదు, చూడలేదు. ఎప్పుడు ఓళ్ళ మీద తిరగటమే, ఎందుకంటే ఓళ్ళ మీద ఏయో ఉంది లేని నాలుగు మాటలు చెప్పి చెప్పడానికే కానీ ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ప్రతి స్వామి కూడా ఇంత మట్టుకి ఎవరు తప్పు పట్టి మాట్లాడిన వాళ్ళు లేరు. విదేశాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చూశారు. వీళ్ళు చెప్పే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కానీ, ఈ పవన్ కళ్యాణ్ చెప్పింది కానీ మాటలు విని ఇక్కడ జరగట్లేదని చెప్పి వచ్చి చూశారు. చూసిన దాన్ని బట్టి ఇక్కడ చూసి అందరు నోటి మీద వేలేసుకొని స్వామి శరణం ఇంతవరకు ఎవరు చేయలేదు స్వామి అని వెళ్ళారు. అయితే మీరు 2019లో ఫైనల్గా మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు, తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 2019 ఎలక్షన్లో మీరు దేనికి కొట్టేయాలనుకుంటున్నారు? జగన్ గారికి. జగన్ గారికి? దేనికి? ఏదైనా ఇంకా వాళ్ళు లైవ్ చేసినాడు చేస్తాడని అపమానం మీద ఒకసారి చూద్దామని. ఇది మీకు రాజధాని దగ్గర ప్రాంతం పట్టుకుంటుంది? దగ్గర ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే చేస్తున్నాళ్లే కానీ రైతులు ఏమారం అనేది పట్టించుకోవట్లేదు ఆయన. అది ఇక్కడ ఏమో దెబ్బ తిన్నాం ఆయన గురించి. ఇదే ఊరు కోయటపురం. ఇక్కడే ఏదో బ్రిడ్జి నిర్మిస్తుందా అన్నారు? అన్నారు కానీ మరి అది ఇంక ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదు. అయితే మీరు 2019లో జగన్ గారు కొట్టేద్దాం వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? బాగానే జరుగుతుంది. జనస్పందన ఎలా ఉంది? జనస్పందన బాగానే ఉంది. అయితే మీరు వస్తారు 2019లో ఎవరికి? ఆయనకి, జగన్ గారికి చేయాలని. సరే, పెద్ద టీడీపీ. అదే దేనికి టీడీపీ చెప్పాలి కదా ఇలా జరిగింది. ఇప్పుడు పొలిటికల్ గా డెవలప్ అవ్వాలంటే ఆధార్ ఎదురుగా సగంలో ఉంది డెవలప్మెంట్. ఇప్పుడు మా ప్రజెంట్ ఆయన వస్తేనే చేయగలుగుతాడు, ఇంకా ఎవరైతే చేయలేరు. ఇక మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు మీకు అందాయా? ఏ పథకాలు అందాయి మీకు? అన్నీ 2500 రైతులకు రైతు కూలి పెంచిన తింది, అన్నీ హౌసింగ్ ఇచ్చారు, పేద ప్రజలకు హౌసింగ్ ఇచ్చారు. హౌసింగ్ చాలా మందికి ఎలక్ట్ అయినాయి. మీకు హౌసింగ్ వచ్చేసిందా? వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చింది? వచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చారు? వచ్చిన వాళ్ళకి హౌసింగ్ అట్ట కాదు, మామూలు బిల్డింగ్ కట్టించి ఇచ్చారు కదా. ఎన్టీఆర్ గృహ యోజన కింద ఇచ్చారు? ఇచ్చారు. అయితే 2019 మీరు దేని కొట్టేస్తున్నాను? టీడీపీకి. ప్రతిపక్ష నాయుడు జగన్ పై మీ అభిప్రాయం? జగన్ పై మా అభిప్రాయం ఏముంటుంది ఇక? అది సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్ గారు సీఎం అయ్యే అవకాశం? సీఎం అయ్యే అవకాశం మనం ఏం చెబుతాం అండి దాని గురించి? మీ అభిప్రాయం ప్రకారం? అభిప్రాయం, నా అభిప్రాయం, నేను చంద్రబాబు నాయుడే, ఆయన గురించి ఏం చెబుతాను నేను? జనసేన పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఇక వస్తాయి, అవన్నీ దాని గురించి మనకేం చెప్పే పని లేదు. ఇక మన పని మనది మంది. మీ పేరు స్వామి? నా పేరు రద్ద స్వామి. మీది ఊరేనా? ఎర్రపాలెమే. మీది రాజధానిలో ఉందా? రాజధానిలో ఉంది. పొలం ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేసారా? ఇచ్చేసాం. ఇచ్చేసారా? అప్పుడు మరి చంద్రబాబు గారి దగ్గర మీకు ప్రతిఫలం అందిందా? ఎలా ఎలా ఇచ్చారు మీకు? మాకు నాకు చంద్రబాబు నాయుడు బాగానే ఇచ్చాడు నాకు. ఇచ్చారా? ప్రభుత్వ చంద్రబాబు నాయుడు నోటి తప్ప ఇంకెవరికి అయినా మొక్కవడం లేదు ఎవరికి. సరే, అదే నాకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బాగా ఎర్రబాల మొత్తం మేలు చేశాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? అవన్నీ నాకు తెలియదు అండి. మేమంటే మేము పట్టించుకోము. సంక్షేమ పథకాలు బాగానే జరుగుతున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు లోకల్? మాకు ఆర్కే. పనితీరు ఎలా ఉందండి? ఆడి పనితీరు మా రాడు కానీ మాకు గంజి చిరంజీవి. గంజి చిరంజీవి గారు ఈసారి ఎవరండి ఎవరనుకుంటున్నారు? అసలు ఎవరు ఎత్తారో అసలు ఇప్పుడే మాకు గత గత ఉరుకుతున్నాయి. ఏం అసలు ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో కూడా అసలు ఏం అర్థం కావట్లేదండి. ఇప్పుడు మనల్ని తింటున్నారు కానీ వాళ్ళు ఏందో కరెక్ట్గా చేసుకోవట్లేదు. మన ఏం చేయాలంటారు, ఏం చేస్తున్నారో. సరే, 29 గ్రామంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే జరిగిద్ది, లేకపోతే ముసుకేసుకుంటే మళ్ళీ. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారా ఇక్కడ? ఇచ్చేసాం. మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం మీటింగ్ పెట్టి ఇక్కడ స్వచ్ఛందంగా ఇవ్వలేదు. అమ్ము తెంగినాక ఆయన కొండమ నీరుకొండలో, నీరుకొండలో 70 ఎకరం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడే ఇల్లు కట్టిస్తారా, కాదులో కట్టిస్తున్నారు కదా. రాజధానిలో ఏమి అభివృద్ధి జరగట్లేదు అని ప్రతిపక్ష నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఫస్ట్ ఏం చేశాడు చెప్తున్నారు ఇప్పుడు? అలా అవును, ఫస్ట్ ఏం చేశాడు తానే అంటే అప్పుడు ఇంటిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు బాగానే ఉన్నాడు. ఈ సపరేటర్ పెట్టినప్పుడు ఏం లేదా? సపరేటర్ పెట్టాడు ఆయన ఇప్పుడు. ఇప్పుడు ఆయన వెళ్ళి పైకి లేదు ఆయన ఆయనప్పుడు తిరిగినప్పుడు ప్రజలు జగన్ వస్తాడా, రేపు భూమి రిటర్న్ ఇస్తాడా, తీసుకుంటారా ఇచ్చేవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారంటారా? మాకు చంద్రబాబు నాయుడు తప్ప ఇంకేమో సంబంధం లేదు మాకు. 2019లో మొత్తానికి ఓటేసి వచ్చేవరకు చంద్రబాబు నాయుడే మాకు వాడలేదు.
కొంచెం మంచి పనులు అలాంటి మీకు ఎలాంటి ఎటువంటి మీరు లబ్ధి పొందారు వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి అలాంటి ఏమైనా చెప్తే? మాఫీ లబ్ధి పొందాము, ఇంకా ఇల్లు కట్టించారు, ఇంకా కొన్ని అన్ని సమయంగానే చేశాడు. ఇప్పుడు మటుకు మాకేం జరగలేదు, ఇప్పుడు జరగట్లే అయిపోయింది. ఆయన పోయిన తర్వాత ఇకపోయే జగన్ మోహన్ రెడ్డి వస్తే ఉన్నా. ఇప్పుడున్న ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం? ప్రభుత్వం పాలన తెలుగుదేశం అయిందిగా, మాకేం చేయట్లా. రాజధాని అభివృద్ధి ఎలా ఉంది మీకు దగ్గరలో ఉంది? రాజధాని అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏమో మేము చూడలేదండి, రాజధాని అభివృద్ధికి మేము పోలా. అదేం పెద్ద మీ పక్కనే కదా ఊరు, పక్కనే మేము ఎందుకు పోతాం, మాకేం పని? అలాగే పెద్ద మీకు మండల హెడ్ క్వార్టర్స్ అవి ఉంటాయి కదా, చూస్తారు కదా, ఏదో అక్కడ అది కట్టిస్తాను ఇక్కడ ఇది కట్టిస్తాను అంటే కానీ మరి ఏదైనా కడితే మేము పోతాం. మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు కొమ్మాలపాటి శ్రీధర్. ఆయన మీ పేరు? గుమ్మడి నరసింహారావు. మీరు 2019 ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 2019లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? నేను టీడీపీ. టీడీపీకి ఎందుకలా? బాబు మీద నా శాస్త్రం నమ్మకం, మాకు రాజధాని ఏరియా కానీ డెవలప్ అయ్యిద్దని కానీ ఏదో ఉన్నత భావాలతో మేము ఆయన ఓడేస్తాం. తెలుగుదేశం యాంటీ కాంగ్రెస్, నేను తెలుగు నుంచి కూడా ఎట్ అబౌట్ 1981 కాడి నుంచి నా ఓటు వచ్చిన కానీ యాంటీ కాంగ్రెస్, గెలిచినా ఓడిపోయినా నేను టీడీపీ కాస్తా. బాబు గెలుస్తాడు నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మేము అమరావతి నుంచి వస్తుంటే మాకు 4-5 రోడ్లు పెద్ద రోడ్లు బాగా పోస్తున్నట్టు కానిస్తున్నాయి. ఇవన్నీ మీరు 2019 ఎలక్షన్ లోపల అవుతాయి అనుకుంటున్నారా? బాబు వస్తే గ్యారంటీగా పూర్తి చేస్తాడు. ఇల్లు పెట్ట అవుతాయి వేశారు అంటే ఒక షేపు వచ్చింది. ఇప్పుడు మా అదృష్టం బాగానే వచ్చాడు అనుకోండి, మొత్తం ఫిలప్ అయిపోతుంది. ఇక్కడ దగ్గరలోనే హైకోర్టు శాస్త్ర సెక్రటరేట్ కడుతున్నారంట, అవి వాటి పనులు ఎంతవరకు వచ్చినా మీకు ఏమైనా అవగాహన ఉందా? హైకోర్టు ఐడియా ఉందండి. హైకోర్టు అయిపోయిపోద్దండి, శాశ్వత సెక్రటరేట్ అనేది కొంచెం టైం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు చంద్రబాబు వచ్చి అక్కడ రాజధానిలో భూముల రేట్లు బాగా పెరిగినాయి అంటున్నారు, వాటిపై మీరు బాగా సంతృప్తిగా ఉన్నారా? మాకు ఇదేమి పనికిరాని పొలాలు, మా పొలాల్లో 2 కోట్లు అమ్ముతుంది ఈ ఫ్లాట్ లెక్క, 2 కోట్లు చిల్లర 3 కోట్లు దాకా అమ్మింది. మరాలు ఈ దాని నష్టం లేదు, మాకు ఆయన లాభం తప్పితే నష్టం మాత్రం లేదు. ప్రతిపక్ష నాయకుడిపై మీ అభిప్రాయం? అయితే ఆయన సరే అయ్యి మేము చేయడం అంటకాదండి, నేను ఒక మనిషిని విమర్శించాం, మేము చేసే చదివితే నేను చేస్తానని చెప్పి మీకు కౌంటర్ అయ్యాం. ఇప్పుడు కూడా మేము అయ్యా మాకేంటి ఓటు మీరు చేస్తానని తప్పితే ఎదరోడు మాత్రం మేము ఇప్పుడు డిగ్రేడ్ చేయం అసలు. నా మనస్తత్వం అది ఒకటి సంగతి అవసరం. పవన్ కళ్యాణ్ గారిపై ఆయన ఆయన తీసేయలే, వాడు అనకేలేదు, ఆయనకే ఉంది. ఆయనకి 19 వచ్చింది, ఆయనకి 9 కూడా రావు. నేను చూస్తున్నాను అది ఇక్కడ గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం బాగా పారదర్శకంగా జరుగుతున్నాయా? బాగా. థ్యాంక్ యూ. తాత 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? తెలుగుదేశానికి. తెలుగుదేశానికి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మాకు చేసేసాడు కాబట్టి. మీకు ఎటువంటి ఫలాలు అందినాయి? బాగా చూశాడు మమ్మల్ని. పెన్షన్ వస్తుందా? ఇంకా రుణమాఫీ ఎలాంటివి ఏమైనా వస్తున్నాయా? రుణమాఫీ ఏం లేదు, అయ్యారు అట్లా పెన్షన్ మాత్రం వస్తుంది. దూలిపల్లి నరేంద్ర గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనిపల్లి మా ఆయన చేసాను, నాకు చూసేది బాగా నరేంద్ర గారు చూసేది బాగా చెప్పండి. బాగా అబద్ధమే లేదు, ఆయన మాత్రం మేము అడిగిన నెల చేసి పెడుతున్నాడు కాదనకుండా. ఓ ఏదైనా పొలం పొలం కావాలనుకో, వెళ్ళి ఇటు చేస్తున్నారని అని చెప్పామనుకో, వెళ్ళి వచ్చేసి అది చూసి వచ్చి చెప్పి వెళ్తున్నాడు. ఇప్పుడు 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కదన్నా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి. జగన్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి జరిగింది. చంద్రబాబు గారి పరిపాలన అభివృద్ధి జరగట్లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? అందరికీ అందట్లేదు, పేదవారికి అందట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, అంతా కూటమి వ్యవహారం కావాలది, అందుకని. నెక్స్ట్ అయితే ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, జనసేన పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఇంతకుముందు అయితే టీడీపీకి వేసాం, కానీ ఏది కాలేదు, కొత్త రాష్ట్రం కాబట్టి కాలేదు. మరి ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అంటే టీడీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏమీ అందలేదండి మీకు? ఇంతవరకు మాకేం అందలేదు, ఇంతవరకు ఏం అందలేదు. షాదీ ముబారక్ జన్మభూమి పెట్టుకున్నారు, కానీ దానిలో పోయిన సంవత్సరం తీసుకున్న ఏ కాగితాలు అవి తీసుకెళ్లి పారేయటం, మళ్ళీ కొత్తవి తీసుకోవటం, అంతే జరుగుతుంది. కానీ ఎవరికి లాభం చేకూర్చాల దానివల్ల. అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ గారు అంటే కొత్త పార్టీ, కొత్తగా పెట్టారు, కానీ ఆయనకి అంత అనుభవం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే, జగన్ వస్తే కొద్దిగా ఏమైనా
5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి బాధలు తెలుసు, పాదయాత్ర చేశాడు కాబట్టి ఎక్కడ ఏం జరిగా కావాలో అవన్నీ చేస్తారనుకుంటున్నాం. 2019 ఎలక్షన్ జరుగుతున్నాయి కదండి, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురులో ఎవరు వస్తే డెవలప్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? మనం ఏ రకంగా ఆలోచించినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం ఏం జరుగుద్దండి. అదే చంద్రబాబు గారు ఎందుకు చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి, ఒక 14-15 సంవత్సరాలు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఆ అనుభవం అనేది ముఖ్యం ఇందులో, వయసు ముఖ్యం కాదు, ఇవన్నీ మిగతాయని కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన పరిపాలన దక్షత ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రానికి మంచిది. మనలో మనం ఇంకా ఏదైనా చిల్లర ఆలోచన పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోద్ది. అది నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారికి. మేము వేయటం కాదు, ఇంకా 10 మందికి వేపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అన్న క్యాంటీన్, నిరుద్యోగ వృత్తి, పెన్షన్, రుణమాఫీ, డోక్రా రుణాలు, ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, అవన్నీ అందుతున్నాయి అంటారంట? కంపల్సరీ అందుతున్నాయండి. ఆయన పరిపాలన అదే మార్పు అందుతున్నాయంటే ప్రవేశపెట్టే ప్రతి పథకం గ్రౌండ్కి వచ్చే చేరే విధంగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాడు. ఇలా ఏ బెనిఫిట్ అయినా సరే డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకెక్కడ ఒక రికమెండేషన్ ద్వారా అయితేనే పెన్షన్ నెల నెలలు ఇవ్వాలంటే వాడికి 150 ఇవ్వాలనే విధానం కానీ ఏ పథకం అయినా చంద్రన్న బీమా పథకాలు కావచ్చు ప్రతిదీ ఆన్లైన్. ఇక ఒకసారి రిజిస్టర్ అయిందంటే ఇక మధ్యవర్తు సంబంధం లేదు. ఇది అంతకంటే ఇంకేం కావాలండి? ప్రతి పథకం అంతే దాదాపు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి రాష్ట్రం? అది ఆయన చేసి ఉంటే మనకు ఒక అనుభవం, చేయలేదు మనకు ఆల్రెడీ చేసి ఉండి కష్టాలు ఉన్న రాష్ట్రం ఇది. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంది, అనుభవం లీడర్ కావాలి ప్రజెంట్. ఇది ఇంకొక 5-10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి అన్ని ఘాట్లో పడతాయి, వ్యవస్థలన్నీ సక్రంగా ఉంటాయి. ఆ ఘాట్లో పెట్టగలిగే అనుభవం నాయకుడు ఈ టైంలో ఉంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఎవరున్నది అది ఇంకా ఇబ్బంది లేని పరిస్థితి. ఈ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సింది. మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి అండి? పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు, రావాలి కదా. జనరేషన్ చంద్రబాబు గారు ఎలాగాలి ఉండరు, ఇంకొక జనరేషన్ రావాల్సిందే. ఆయన రావచ్చు, సర్వీస్ చేయాలంటే రావచ్చు. కాకపోతే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పోయినసారి చేసినట్టుగానే సరే అప్పుడంటే పోటీ చేయలేదు, ఈసారి పోటీ చేసిన చంద్రబాబు గారితో కలిసి పోటీ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అది సిన్సియర్గా మాకున్న అప్పీలేదు. చేయాలి, పోటీ చేయొచ్చు, తప్పే లేదు. పోయినసారి చేయలేదు, ఈసారి చేయొచ్చు. అయితే చంద్రబాబు గారితో కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రం ఇంకొక 5 సంవత్సరాల పాటు ఆయన కూడా ఇండైరెక్ట్ సర్వీస్ చేసినట్టే బాబు గారితో పాటు ఆయన అనుభవానికి రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు కదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన కూడా చూస్తున్నారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏందండి? ఏ ఇద్దరు అంటే ఆయన సీనియర్, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, మాట కట్టుబడి సర్వీస్ చేయాలనే తత్వం ఉంది, దాంట్లో ఇదేం లేదు. కాకపోతే జనరేషన్ మారే కొద్దిగా వ్యవస్థలు మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడున్న వ్యవస్థ వేరు, ఇప్పుడు ఉన్న వ్యవస్థ వేరు, భవిష్యత్ తరాలకు అందించాల్సిన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ భవిష్యత్ తరాలకు ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు గారికి అవగాహన ఉంది. మీకు ఇద్దరు ఎవరి పాలన నచ్చిందండి? మా బాబు గారు, చంద్రబాబు గారి పాలన. పేరు దానలచి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. ఎన్ని ఎకరాల పొలం ఉందమ్మా? మాకు 2 ఉందండి. 2 ఉంది. 2 ఉంది. ఇవే బాకీలు, ఇవే పొలాలంతా పోయినాయి. 2 ఎకరాలు ఉంది. అదే ఈ మాగాడి పోయిందనే ఈయన బాధతో ఇంకా లేకపోవట్ల చేయను. ఇంకెళ్ళని పెట్టి కోపించుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదమ్మా? మనకేం అందలేదండి, మాదే పోగొట్టుకున్నాం. కానీ మాకెవరు ఏమి చేయలా, ఇల్లు కూడా లేదు, ఏదో రేకులు వేసుకొని ఉంటున్నాం. మనకి ఎవరు ఏమి ఇచ్చేయలా. మా పిల్లగాడే జగన్ పార్టీ అని తిరుగుతూ ఉన్నాడు, ఈ సినిమా యాక్టర్ ఆయన పేరు పవన్ కళ్యాణ్ ఆయనని ఆ పెద్ద పిల్లగాడు ఒకరు ఇదిగా ఉంటే మనకి ఎందుకయ్యే పార్టీలు అని అంటే సినిమా యాక్టర్గా అందరు పిల్లలు ఇదో తరలే నీకు మేలుకొని ఉన్నాం. 2014 నుంచి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, మీకు ఎటువంటి ఏమి అందలేదా? మనకేమి అందలేదు. పెన్షన్ మా పిల్లగాడు అవిటి పిల్లగాడు అండి, అబ్బాయికి వస్తాయి. ఎంత ఇస్తున్నారమ్మా? 1000 రూపాయలు ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? అబ్బాయి ఇక్కడ ఎక్కలాంగుడిలే పెద్ద పిల్లగాడు, మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలి? మునుపు రుణమాఫీలో
ఎట్లాంటివి మనం మునుకు పోయినాయిలే ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ వేస్తాను అన్నాడు వేయలేదు రెండు సార్లు పోయినాయి అబద్ధాలు మనం చెప్పకూడదండి ఎందుకు మనం అనుకుంటున్నారు మనమా దేనికి వేస్తాం మీ అభిప్రాయం చెప్పండి అమ్మా పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నా పిల్లల గురించి పిల్లల గురించి పవన్ కళ్యాణ్ అది ఓట్లు ఓట్ల వ్యవహారంగా కాదు పిల్లల గురించి పెద్ద పిల్లగాడి గురించి పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నా సరేనమ్మా మీ పేరు నా పేరు ఆరుమల పూర్ణచంద్రరావు తాడికొండ ఎస్సీ క్యాండిడేట్ ని ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాల భూమి ఉంది కౌలుకే పొలం ఏమి లేదు కౌలు తెలుగుదేశం చంద్రబాబు వేసే వర్క్ మీద అభిమానం కథ మా క్యాండిడేట్లు అందరి మీద కూడా కాదు చంద్రబాబు వర్కర్ అనే దాని మీద చేయటమే మరి ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయన ఆయన తిరుగుడు తిరుగుతున్నాడు దానికి స్పందించే వాళ్ళు దానికి స్పందిస్తారు మనకు టీడీపీ నమ్మకం ఉంది చంద్రబాబు మీద చంద్రబాబుకి చేస్తాం ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది మనం చెప్పేది కాదండి అది జనం చెప్పాలి మనం చెప్పేది ఏముంది ఆయన కాదంటే మనం కాదంటే అవ్వదు కదా జనం ఓట్లు వేస్తే ఆయన అవుతాడు ఈయన ఓట్లు వేస్తే ఈయన అవుతాడు మనం అయితే టీడీపీకి వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏమి పెద్ద ఇది ఉండదు వాళ్ళు ఏది ఊరక ఏది రావటమే కానీ ఇప్పటికైతే ఏమి ఉండదు ఎక్కడా లేదు ఆయనకి అది ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ అండి ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడ ఈ తారీఖున మండలం మీద ఖర్చు కట్టినట్టుంది అసలు వచ్చి రోడ్లు కానీ ఎయ్యి కానీ అసలు ఏం చేసే పని లేదు ఎస్సీ కోటా కింద అయితే అసలు ఏం చేసిందే లేదు కాలనీలో అందువలన అతని మీద బాగా వ్యతిరేకత ఉంది చాలా వచ్చినాయి ఏం లేవు ఏం లేదు ఇంతకుముందు పంచాయతీ ప్రెసిడెంట్ ముస్తఫా గారు చేశాడండి ముస్తఫా గారు చేసినప్పుడు మన పార్టీ కాదు ముఖ్యం మేము ముస్తఫా అంటే మేము చాలా బాగా చూడడం ఎందుకంటే వాడు పార్టీ వేరేదైనా మనకు అసలు కాళ్ళలో ఎక్కడ దోమలు ఉండే కాదు కాళ్ళు ఇక్కడ నుంచి ఆ ఊరు చివరి దాకా మొత్తం తీసుకెళ్ళేవాడు రెండు కుక్కలను పెట్టి ఆటలు పెట్టి మొత్తం తీసేవాడు ఇప్పుడు ఈయన వచ్చాడు అసలు కాళ్ళు తీసేవాడు లేడు ఇంట్లో దోమలు కుట్టి ఎంతమంది చనిపోతున్నాడో అంటే మన పార్టీ సమస్య కాదు నేను చెప్పేది ముస్తఫా ఉన్నప్పుడు అరకం చేసేవాడు ఇట్లా పొందుతుంది ఇక్కడ మీకు శాసనసభ్యులుగా ఎవరు కావాలనుకుంటున్నారు మీరు క్యాండిడేట్కి మళ్ళీ నాకైతే టీడీపీ నాకైతే శ్రవణ్ కుమార్ వద్దనుకుంటున్నాను మీ అభిప్రాయ ప్రకారం ఎవరైతే బాగుంటుంది అంటే మరి దానికి ఎవరు నిలబెడతారో మనకు తెలియదు అది ఇష్టం కదా మంచి పని చేసిన వాడు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను అది మీ పేరండి నా పేరు నాగేశ్వరరావు దొన్నపల్లి నాగేశ్వరరావు ఏం చేస్తుంటారండి మీరు వ్యవసాయమే ఏడు ఎకరాలు ఉంది భూమి దాంట్లో కూడా రెండున్నర ఇచ్చేసాం ఇచ్చారండి మీకు ప్రతిఫలం ఇచ్చిందండి ఏటా 33,000 కడుగుతారండి ఇంకా ఫ్లాట్లు కానీ ఫ్లాట్లు కూడా ఇచ్చేసారు అయిపోయింది బాగున్నాయండి అవి బాగానే ఉన్నాయి అయితే చంద్రబాబు గారు మీద నమ్మకం ఉందండి ఇచ్చినందుకు నమ్మకం ఉంది మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఏం చేస్తారు వచ్చినా ఏం పని కాదు ఆయన వస్తే నేను చేస్తాను అసలు పాడు కాదు అది పొలాలు రేట్లు కూడా పడిపోతాయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రేట్లు వాళ్ళకి బాగానే ఇచ్చారు మరి కొంతమందికి ఇవ్వలేదు అని చూస్తున్నారు కానీ ఇచ్చేసే డబ్బులు పూర్తిగా ఇస్తే డబ్బులు ఇక్కడ ప్రతి వాళ్ళు 100,000 రూపాయలు 2 లక్షలు ఇస్తే 100,000 రూపాయలు మాఫీ చేశారు 2 లక్షలు కట్టమన్నారు బ్యాంకులు కట్టేశారు అయిపోయింది అందరూ మా రుణమాఫీ ఇంకా కావాల్సిందండి 2 సార్లు రావాల్సింది ఈ నెల వచ్చే నెలలోనే వేస్తానంటున్నాడండి మా 3 విడతలు అయిపోయిందండి పింఛన్ కూడా బాగానే వస్తున్నాయండి డబ్బులు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చిందనుకుంటున్నారా బీజేపీ వచ్చిందనుకుంటున్నారా కేంద్రంలో కాంగ్రెస్ రావాలని ఈ శ్రవణ్ కుమార్ గారు కానీ ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇంతకుముందు చూసిన ఆయన అయితే బాగుంటుందండి డొక్కా మాణిక్ ప్రసాద్ ఈసారి వచ్చేది మనకు నిలబడేది ఆయనే గెలిచేది కూడా ఆయనే అదే ఆయనే వస్తాడని చూస్తున్నాను నేను కూడా సరే ఓకేనండి నిలబడేది సరే ఓకే.